ఫార్చ్యూన్ ఎస్టేట్స్ 22 లక్షలకి 3 BHK సింప్లెక్స్ విల్లా. వివరాలకు ఈ నెంబర్స్ ని సంప్రదించండి. డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే కియా మోటార్స్, రాయలసీమ కని, ఐటీ హబ్, తిరుపతి కని, అట్లా ఆయన ప్రతి డిస్ట్రిక్ట్ కి ఆయన ప్రతి ఇండస్ట్రీ హబ్ గా చేయాలనుకున్నారు. ఎందుకంటే ఆ డిస్ట్రిక్ట్ ఆ హబ్ కింద అభివృద్ధి చెంది అక్కడ భూములు కానీ ప్రైజ్ ఎక్కువయ్యి తర్వాత అక్కడ ఉండే కుటుంబాలు అభివృద్ధి చెంది ఆ ఇండస్ట్రీస్ ద్వారా వాళ్ళు సుఖ సంతోషాలతో ఉంటారు. దాంతో మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే ఆయన ప్రతి డిస్ట్రిక్ట్ ఒక హబ్గా తీర్చిదిద్దాలని అనుకున్నారు. అట్లానే ఈ ఎలక్షన్ కింద కుప్పానికి స్పెషల్ మేనిఫెస్టో ఆయన డిక్లేర్ చేశారు. దాంట్లో పాడి పరిశ్రమకి, ప్రజలకి ఇళ్ళు, డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, కోల్డ్ స్టోరేజ్, కార్గో ఎయిర్పోర్ట్, ప్రతి పంచాయతీకి 2 కోట్లు, మున్సిపాలిటీకి 100 కోట్లు పన్నులు, తర్వాత పన్నులు తగ్గింపులు, ద్రావిడ్ యూనివర్సిటీ అది ఆయన తీసుకొచ్చారు, దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారని ఆయన డిక్లేర్ చేశారు. అదే కాకుండా ఇండస్ట్రీస్ డెవలప్మెంట్, హంద్రీవా ప్రాజెక్ట్, స్టోన్ కటర్స్కి క్లస్టర్స్, ప్రతి మతానికి సమాజానికి భవనాలు, కుప్పంకి 100 బెడ్స్ ఉండే హాస్పిటల్ని 150 బెడ్స్ చేద్దామని, అదీను పవర్ టు రిచ్ ప్రోగ్రామ్ తీసుకురావాలని, అట్లానే మైనారిటీస్ డెవలప్మెంట్, కుప్పం నియోజకవర్గానికి 1000 కోట్లు నిధులు అభివృద్ధి ప్రతి మండలాలకి ఏర్పాటు చేయటానికి, అలాగే టూరిజం కూడా తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానని ఆయన మేనిఫెస్టోలో డిక్లేర్ చేశారు. అంటే ఈ ఒకటి అట్లా డిక్లేర్ చేయలేదు, మీకు అందుంటుంది పాంఫ్లెట్, ప్రతి దాని కింద ఆయన చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆయన ఎట్లా ఈ మేనిఫెస్టోని, 20 పాయింట్స్ ఉండే ప్రతి మేనిఫెస్టోని ఆయన ఎట్లా ముందుకి తీసుకెళ్తారు. కానీ మీరు మీ అందరికీ తెలుసు, నేను కూడా మీకు గుర్తు చేస్తున్నాను, ఆయన చెప్పేది ఒకటి చేసేది ఒకటి కాదు. ఆయనకు ఆ నాయకత్వం తెలీదు, ఆయన చెయ్యరు కూడా. ఆయన ఎప్పుడు అంటారు, నేను నమ్మింది ప్రజలకి ఏది అవసరమో అది నేను వాళ్ళకి చేస్తాను, చెయ్యలేంది వాళ్ళకి నమ్మి మోసించను ప్రజల్ని అనేది ఎప్పుడు ఆయన అంటారు. అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అంటే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.